తలకాయబెట్టినా అందులో నుంచి తప్పించుకున్నా నా వల్లనే ఉద్యోగ తెలంగాణ వచ్చింది. మరి నిన్న నేను ఢిల్లీలో పార్లమెంట్ లో మరి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు చూసినా ఇండియా గేట్, ఇండియా గేట్ దగ్గర దూరం నుంచి చూస్తే గేట్ లాగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కొక్క రాయి పైన అనేక మంది పేర్లు లిఖిత పూర్వకంగా రాసి ఉన్నాయి. మన సర్వే కూడా చూస్తారు, మీరు కూడా చూస్తారు. అయితే నేను ఒక సందర్భంలో అడిగిన ఎవరైనా గీతాబాధ పేరు ఎందుకున్నాయి, ఎందుకు రాశారంటే అది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ శాంతి కొరక మరి ప్రపంచ యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళకు సహకరించినటువంటి జవాన్ల పేర్లను లిఖించబడ్డాయి. ఆ రోజు ఆ యుద్ధం ద్వారా మరి ఇంగ్లండుకు మరి పేరు వచ్చిందా, ప్రఖ్యాతి విజయం పొందిరా ఏమైందో కానీ ఆడ ఇండియా గేట్ దగ్గర పేర్లని చదివితే అందులో నిజంగా భారతీయుల పేర్లేమో తక్కువ, విదేశీయుల పేర్లేమో ఎక్కువ ఉన్నాయి. అందులో ఆయన యుద్ధంలో అమరలేదు కాబట్టి వాళ్ళ పేర్లు లిఖించినట్టు ఇండియా గేట్ ఈ రోజు మనకు కనిపించి చెప్తుంది. మరి నువ్వు కేసీఆర్ నిన్న ఏదో ప్రారంభోత్సవం చేసినావు కదా, కనీసం వాళ్ళు పేరు ధరవలే, ఎక్కడ వాళ్ళ పేర్లను ఉచ్చరించలే, ఆ కుటుంబాలను ఆదుకోలే, మరి ఏం చేస్తానని కూడా చెప్పలే. మరి నువ్వు నిజంగా ఉద్యమకారులకు ద్రోహమా, తెలంగాణకు ద్రోహమా, మరి ఏం చేసావు అనేది దానివల్లనే మన అందరికి కూడా కోపాలు వస్తున్నాయి, చింతిస్తున్నాము. చాలా మంది బయట ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను ఒకటైతే మనం చేయగలుగుతున్నా, మనం అందరం ఉద్యమకారులం, తెలంగాణ కొరకు పోరాటం చేసి మనం ఏదో ఆశించి చేయలే, లబ్ధి కొరకు మనకేదో జరుగుతుందని చేయలే, కానీ ఈనాడు జరుగుతున్నదాన్ని చూస్తే మనకు బాధ కలుగుతుంది, చింతిస్తున్నాం. జరుగుతున్నదేంటి, ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారులకైనా తెలంగాణ వాళ్ళు ఉన్న అనేక వర్గీయులను వర్గాలను వంచించాడు, మోసం చేసిండు, మోసం చేస్తాడు. మరి మనం ఏం చేయాలి, రేపు ఇంతమంది నచ్చి ఏమి నిర్ణయం చేస్తాం ఎట్లా? ఆ బాధ నుంచి మరి ఆ కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన నుండి మరి తెలంగాణను ఎట్లా తప్పిస్తాం? మరి రాజకీయ పార్టీని తప్పించాలి, మేమైతే ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళం ఉన్నాం, సమాఖ్యం కాలేదు. ఒక అంశం గుర్తించాలి, ఇప్పుడు ఐదారు ముగ్గురు నలుగురు కలిసి